నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వివరాలు. మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశానికి సేవలు అందించాలని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కుష్టు వ్యాధి వార్డులో గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూర ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ కుష్టు వ్యాధి గ్రస్తులకు చేసిన సేవలను చిత్రలేఖనం ద్వారా చిత్రీకరించడంతో దానిని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, ప్రముఖ న్యూరోసర్జన్ వైద్యులు డాక్టర్ డబ్ల్యూ సీతారాం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం చిత్రలేఖనం వేసిన యువ వైద్యురాలకు డాక్టర్ జిక్కి సేలవ కప్పి ఘనంగా సత్కరించి నగది బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున, లెప్రసీ ఆఫీసర్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఒకప్పుడు లెప్రసీ వ్యాధి ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు. అలాంటి వ్యాధిగ్రస్తులకు మహాత్మా గాంధీ తన వంతు సేవలు అందించారని అన్నారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో సేవలు చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూరాకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్లాంటేషన్ అమలు చేశాం. ఆరో సందర్భంగా కల్కూర గారు ఈరోజు యాక్చువల్గా 2 అక్టోబర్ చేయాల్సిందే ఈ ముఖ్యంగా ఈ పోర్ట్రేట్ గాంధీ జయంతి తాలూకు కల్కూర గారికి పెయింటింగ్ పెన్సిల్స్గా చేసిన ముదల గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మెడికల్ కాలేజీ తరఫున సో డెఫినెట్గా గాంధీని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన యుగ పురుషుడు అండ్ నాట్ ఓన్లీ ఇండిపెండెన్స్ టు ద కంట్రీ అండ్ సర్వ్డ్ ద కూలెస్ట్. నాటు సారా తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని సబ్ మరియు ఎక్స్చేంజ్ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు వారు మునగలపాడులోని నాటు సారా స్థావరాన్ని గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. మునగాలపాడు గ్రామంలో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ సిఐ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ పోలీసులు సిబ్బంది మునగాలపాడులోని నాటుసారా స్థావరాలపై దాడులు చేసి నాటుసారాను మరియు బెల్లమును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖాధికారులు మాట్లాడుతూ, నాటుసారా తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని అన్నారు. నాటుసారా తయారు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు తమకు తెలియచేసి సహకరించాలని వారు కోరారు. ఏటీఎంను పగలగొట్టి అందులోని నగదును దోచుకున్న సంఘటన షరీన్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సలీం నగర్లో ఉన్న ఇండియా 1 ఏటీఎంను కొంతమంది గుర్తు తెలియని దుండగులు తెల్లవారుజామున 2 గంటల సమయంలో పగలగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న 4వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గోపాలరెడ్డి మాట్లాడుతూ, షరీన్ నగర్ ప్రాంతంలో ఉన్న ఏటీఎంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి అందులోని 248,800 రూపాయలను దొంగిలించడం జరిగిందని చెప్పారు. బ్యాంకు మేనేజర్ మల్రెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు కోర్టు పరిధిలోని షరీన్ నగర్ నందు నిన్న మార్నింగ్ ఉదయం తెల్లవారుజామున 2:40 ఇండియా 1 ఏటీఎంను కొంతమంది గుర్తిన వ్యక్తులు షటర్స్ కట్ చేసి దాంట్లో ఉన్న మిషన్ క్యాష్ ఉండే బాక్స్ని దొంగిలించడం జరిగినది. అందులో 2,48,800 రూపాయల డబ్బులు ఉన్నవి. అతను మేనేజరు కంప్లైంట్ మల్లెడ్డి వెంకటేశ్వర కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ స్కాలర్షిప్ గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించిందని, అర్హులైన విద్యార్థులందరి చేత విద్యా సంస్థలు యాజమాన్యాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆ శాఖ జిల్లాధికారి మహబూబ్ బాషా తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు.
నేషనల్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకునే అర్హులైన మైనార్టీ విద్యార్థులకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు నేషనల్ స్కాలర్షిప్కు సంబంధించిన దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసి వారికి సహకరించాలని కోరారు. ఇప్పుడు 31 వరకే ఉండింది నేషనల్ స్కాలర్షిప్, ప్రస్తుతం మళ్ళీ పెంచడం జరిగింది, 30 వరకు ఉంది. ఇంతవరకు అప్లై చేసిన పిల్లలు ప్రీ మెట్రిక్ సంబంధించి 5655 మంది అప్లోడ్ అయినాయి. పెండింగ్ ఇంకా 11215 మంది పెండింగ్ ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యానికి కోరేది ఒక్కటే, దయచేసి దీనికి సపరేట్గా ఒక క్లర్క్ని కేటాయించి లేదా ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ని కేటాయించి అందరు పిల్లలది అప్లోడ్ చేస్తే బాగుంటుంది. అలాగే కొంతమంది డైస్ కోడ్ రాలేదు, మాది అసలు కనిపించడం లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళకి మేము కర్నూలు టౌన్లో 4 ఫ్లెక్సీలు పెట్టాము తెలుగులో ఉర్దూలో, దయచేసి అవి చూసుకొని దాంట్లో మా క్లర్క్ నంబరు నా నంబరు ఉంది, మాట్లాడి ఒకవేళ ఫోన్లో చెప్పేదైతే ఫోన్లో చెప్పేస్తాము, లేదు మీరు కంపల్సరీ ఆఫీస్కి వస్తేనే అర్థమవుతుందంటే దయచేసి ఆఫీస్కి వచ్చి కన్ఫర్మ్ చేసుకొని పోండి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులపై రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని జనసేన నాయకులు సురేష్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదురుగా వారు నిరసన ధర్నాను నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదురుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురేష్, హర్షత్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టం తీసుకువచ్చినా దానిని పూర్తిగా అమలు చేయటంలో విఫలం చెందిందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. మహిళలపై అత్యాచారాల వార్తలు రోజు వింటున్నాం. ముఖ్యంగా మొన్న వైజాగ్లో వరలక్ష్మి అత్యున్మాదము గురించి రాష్ట్రం మొత్తము యావత్తు ఉలిక్కి పడిన సమయంలోనే ఒకరోజు గ్యాప్లో మళ్ళా నిన్న ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో అయితేమి, గోదావరి జిల్లాలో అయితేమి 6 పసిపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రభుత్వము అత్యాచారాల పట్ల నిమ్మకు నీరెత్తినట్లుంది, అలాగే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుంది. మేము దిశా చట్టాన్ని తెచ్చినామని, దిశా పోలీస్ స్టేషన్లు పెట్టినామని రాష్ట్ర వ్యాప్తంగా డంకా భయాంచి చెప్తుంది, కానీ ఆ దిశా చట్ట రూపకల్పనలో కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యి ఆ చట్టాన్ని మళ్ళీ ఒకసారి ఢిల్లీ నుంచి ఇక్కడికి రిటర్న్ రావడం జరిగింది. చట్టం రూపకల్పనలో కూడా వాళ్ళు నిజంగా చట్టాన్ని రూపం కల్పించడంలో చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ఈరోజు దిశా చట్టం అమలు చేయలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఒక మహిళ తను హోమ్ మినిస్టర్గా ఉన్న ఈ రాష్ట్రంలో కూడా మహిళల ప్రతిరోజు కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ నిర్లక్ష్యాన్ని జనసేన పార్టీ వాళ్ళని ఖండిస్తున్నాము. రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల ఇలాగే కొనసాగితే మాత్రం ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. 2019-20 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఫైనల్ ఇయర్ 6వ సెమిస్టర్ పరీక్షలలో 97% మంది విద్యార్థినీలు ఉత్తీర్ణులు కావడం సంతోషంగా ఉందని కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇంద్రశాంతి అన్నారు. ఈ మేరకు కళాశాలలో ఆమె సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఆ కళాశాల ప్రిన్సిపల్ ఇంద్రశాంతి 2019-2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓబుళపతి, డాక్టర్ వసుంధర, విజయకుమార్ మరియు ఇతర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా శాంతి మాట్లాడుతూ డిగ్రీ ఫైనల్ ఇయర్ 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో
97% విద్యార్థినులు ఉత్తీర్ణులైనట్లు ఆమె తెలియచేశారు. అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని మరియు విద్యార్థులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఇలాంటి ఫలితాలు వచ్చేలా కృషి చేస్తామని ఆమె తెలిపారు. 2019-20 అకాడమిక్ ఇయర్కు సంబంధించి రిజల్ట్స్ను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. 6th సెమిస్టర్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఈ రిజల్ట్స్ ఇంత పెద్ద ఎత్తున రావడానికి ప్రధాన కారకులైనటువంటి లెక్చరర్స్, స్టూడెంట్స్, కష్టపడి చదివినటువంటి స్టూడెంట్స్కి అందరికీ గ్రీట్ చేస్తున్నాను నేను ఈ సందర్భంగా. ఎంతగానో దీనికి కృషి చేసినటువంటి అధ్యాపకేతర బృందంనకు, విద్యార్థినులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీళ్ళు 97% అచీవ్ చేసినారు. దాదాపు 538 స్టూడెంట్స్ రాస్తే 515 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. సో 97% 410 స్టూడెంట్స్ దే గాట్ డిస్టింక్షన్, 105 స్టూడెంట్స్ దే గాట్ ఫస్ట్ క్లాస్. రిమైనింగ్ అంటే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మా స్టూడెంట్స్లో లేదు. సో మంచి ర్యాంక్స్తో పాస్ అయ్యారు, మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారు. యూనివర్సిటీ ర్యాంక్స్ సాధించినారు పిల్లలు, ఎస్వి యూనివర్సిటీ, పద్మావతి, ఆర్యు వీటిలో. సో మంచి ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి నేను ఆశిస్తూ ఈ సందర్భంగా వాళ్ళను గ్రీట్ చేస్తున్నాను. నకిలీ ఇంటెలిజెన్స్ డిఎస్పీగా అవతారం ఎత్తి సహజ అసహజంగా మరణించిన కుటుంబాలను ఎంచుకొని వారికి ప్రభుత్వం నుంచి నగదు వచ్చేలా చేస్తానని నమ్మబలికి వారి వద్ద నుంచి 25,000 నగదు, 2 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ డిఎస్పీ వెంకటరామయ్య చెప్పారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. నకిలీ ఇంటెలిజెన్స్ డిఎస్పీగా అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్న వంట మనిషి తగల కిరణ్ కుమార్ అలియాస్ రవికుమార్ను అరెస్టు చేసి డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ డిఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ జిల్లాలోని మిర్తూరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన తగల కిరణ్ కుమార్ వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఆయన డబ్బును సులువుగా సంపాదించాలన్న ఆశతో ఇంటెలిజెన్స్ డిఎస్పీగా అవతారమెత్తి ఎవరైనా మరణిస్తే వారి వివరాలు తెలుసుకుని మృతుల బంధువులను తన వైపు తిప్పుకొని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేవాడని అన్నారు. మరణించిన వారికి ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేలా చేస్తానని నమ్మబలికేవాడని తెలియజేశారు. అతనిపై జిల్లాలోని గోనెగండ్ల, నంద్యాల, బేతంచెర్ల, ఓర్వకల్లు, ఎమ్మగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో కౌడుపల్లి స్టేషన్లో అతనిపై కేసు నమోదైనట్లు చెప్పారు. ఇతనిని సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అరెస్టు చేసి అతని వద్ద నుంచి నగదు, 2 సెల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను డిఎస్పీ అభినందించారు. ఇంటెలిజెన్స్ డిఎస్పీ పేరు మీద అమాయకులైన బాధితులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఈ ఫార్మర్ సూసైడ్ కేసులు ఏవైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళు ఒక ఫిర్యాదు మేరకు గోనెగండ్ల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. ఇతను ఇంటెలిజెన్స్ డిఎస్పీ అనే పేరు మీద జనరల్గా ఎక్కడైతే ఫార్మర్ సూసైడ్ జరిగింటుందో వారికి సంబంధించిన సమాచారాన్ని ఆయా దినాల్లో, అంటే జరిగిన వరుస క్రమంలో వార్తాపత్రికలు ఏవైతే ఉంటాయో వాటిలో చూడడము, చూసిన తర్వాత వాడికి సంబంధించిన సమాచారం ఏ ఏరియా కిందకి వస్తుంది, ఏ మండలం కిందకి వస్తుంది అని చెప్పేసి అని ఆ మండలానికి సంబంధించిన అధికారుల నంబర్లు ఏవైతే ముఖ్యంగా పత్రికల్లో ఫలానా ఎంఆర్ఓ నంబర్ ఇది, తర్వాత ఎస్ఐ నంబర్ ఇది, లేదా విఆర్ఓ నంబర్ ఇట్లాంటి నంబర్స్ అన్ని, లేదా పేపర్లో ఉన్న నంబర్లు అయితేనేమి, లేదా గూగుల్ సెర్చ్కి వెళ్ళిపోయి ఆ సంబంధిత నంబర్లు తెలుసుకొని విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కి సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్లు గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. గ్యాదర్ చేసుకొని అప్పటికే ఒక కుటుంబ యజమానిని పోగొట్టుకొని బాధల్లో ఉన్న వారికి సాంత్వన పలుకువారికి అయ్యో పాపం ఈ విధంగా జరిగిందని చెప్పేసి అని రెండు మాటలు వాళ్ళతో పరిచయం పెంచుకొని నేను ఇంటెలిజెన్స్ డిఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఇక లాస్ట్ దినాలు అయిపోయిచ్చినాయి, ఈరోజు కానీ రేపు కానీ దాటితే ఈ డేట్ దాటిందంటే మరి మీకు అమౌంట్ రాదు, దానికి సంబంధించిన జిఎస్టీ కానీ ఇతరత్ర ట్యాక్స్లు అనేవి ఒక 30,000 రూపాయల దాకా పడితే మీకు 7,00,000 రూపాయలు అమౌంట్ వస్తుంది, లేకపోతే ల్యాప్స్ అయిపోతుంది, ఇప్పటికే డిలే అయిందని చెప్పేసి అని వారికి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఆ ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా మహా అయితే 25,000 30,000 కదా అని చెప్పేసి అని
7 లక్షల రూపాయలు మనకు వస్తుంది కదా, నిజంగానే ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు మాట్లాడుతున్నారు మన మంచి కోసమే కదా అని చెప్పేసి అని ఆ ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు అన్న ఒకే ఒక పదం మీద బాధితులు అందులోనూ కష్టాల్లో ఉన్న బాధితులు దినం అయిపోతే ల్యాప్స్ అయిపోతుందన్న ఒక ఒక భయం ఒకటి, తర్వాత డిపార్ట్మెంట్ పైన ఉన్న గౌరవంతో వెంటనే ఇమ్మీడియట్గా ఇతను మరి ఏం చేస్తే బాగుంటుందంటే అర్జెంటుగా మీరు ఒక ఈరోజు కానీ లేదా రేపు సాయంత్రం లోపల కానీ వేస్తేనే లేకపోతే మీ అమౌంట్ ల్యాప్స్ అయిపోతుందని చెప్పడం జరుగుతుంది. చెప్పిన వెంటనే ఇతని యొక్క మోడీ సాపరండి ఏమంటే తనకు సంబంధించిన అకౌంట్ ఇవ్వడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివమొగ్గ నుంచి ఒక ట్యాక్సీ హైర్ చేసుకుంటాడు, ఎందుకంటే ఇతను సంపాదించిన డబ్బులు కాదు కదా, 4,000 పోయినా 5,000 పోయినా ఇతనికి పోయేదేం లేదు. అతన్ని తీసుకొని కర్నూలుకి వస్తాడు. ఆ కర్నూలుకి వచ్చే క్రమంలో కర్నూలు దగ్గర దగ్గరకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఇప్పుడు నాకు గూగుల్ పే అమౌంట్ పంపించేసేయండి అని చెప్పేసి అని అంటాడు. నీ అకౌంట్ బాబు నీకు వెంటనే రెంట్ ఇస్తానని చెప్పేసి అంటే ఎస్ నిజమే కదా రెంట్ ఇవ్వాలని చెప్పేసి అంటే నా అకౌంట్లోనే అమౌంట్ పడుతుంది కదా అని చెప్పేసి అని అకౌంట్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళు నిజంగానే ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారి అకౌంట్ కదా అని చెప్పేసి అని వాళ్ళు ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 30,000 రూపాయలు ఇచ్చిన వెంటనే బాగా నమ్మకంగా ట్యాక్సీ డ్రైవర్కు 4,000 రూపాయలు ఇచ్చేసి దానికి సంబంధించిన రెంట్ మిగతా 26,000 రూపాయలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.